ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే తన పందయిందన్నది చూపించారు. పేద ప్రజలే ముఖ్యము, పేదల సంక్షేమమే ముఖ్యము, ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టిన అంశాలే ముఖ్యము అన్నటువంటిది తను నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి వెంటనే చేయాలా అని చెప్పి ఆయన పడుతున్నటువంటి తపన చూస్తే నిజంగా నాయకుడు అంటే ఇలాగ ఉండాలా అన్నటువంటిది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా. క్యాబినెట్ కూర్పు తీసుకుంటేనేమి, తర్వాత నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశమంత ఎదిగిపోయినట్టుగా మేము గర్వపడుతున్నాం. నిజంగా అవినీతి రహిత పాలన తీయాలి, అవినీతి అన్నటువంటిది ఉండకూడదు, టోటల్ ఎరాడికేట్ చేయాలన్నటువంటి తన ఆలోచన. సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజలకు చేరితే మంచిది, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఉండే విధంగా ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి తన ఆలోచన విధానం, మేనిఫెస్టో పెట్టినట్టు వెంటనే అమలు చేసే విధంగా ముందుకు పోతుండడము మాకు నిజంగా చాలా ఒక శాంతిపూర్వకంగా, మేమే కాదు ఆ రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపటి నుంచి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవబోతున్నాయి. గతంలో స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో వివరించినట్టు కాకుండా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని చూసి అందరూ సంతోషపడే విధంగా హౌస్ అంటే ఇలాగ ఉండాలి ఎంచుకునే విధంగా రేపు నుంచి సమావేశం జరగబోతాయి. ఎక్కడ కూడా అవమానకర రీతిలో ప్రవర్తించేటువంటి కానీ హేళన చేయడం కానీటువంటివన్నీ లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చి ప్రతిపక్ష పాత్ర ఏది పోషించాలనో వాళ్ళకి ఏ రకమైనటువంటి విలువనిస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షిస్తాం. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వంచింది. ఒక ఛాంబర్ ఇమ్మంటే అవమానపరిచే విధంగా మాట్లాడడం, అపోజిషన్ లీడర్ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా వ్యంగ్యంగా వ్యవహరించేటువంటి తీరు, వాళ్ళు వ్యవహరించే తీరులు అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మేము వచ్చి చూస్తుంటే మాకు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. కానీ అవన్నీ కూడా మేము మనసులో పెట్టుకోదలుచుకోలేదు. వాళ్ళు చేసినటువంటి భావాలు ప్రజలు వాళ్ళకే గుణపాఠం చెప్పారు. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా ప్రజలకు ప్రతి ఏ ఒక్కరు నడిచినా కూడా, ఎందుకంటే ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి అసెంబ్లీ రోజుకి ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు, ఆ ప్రతి రూపాయి కూడా ప్రజల సొమ్ముని భావించి దాన్ని వృధా కాకుండా సరైనటువంటి రీతిలో చర్చా విధానం ఉండే విధంగా అందరూ సహకరిస్తాం. వాళ్ళు కూడా పలాన అంశాలపైన ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వాటిని అన్నీ కూడా పరిశీలన చేసి న్యాయబద్ధంగా చేసే విధంగా మేమందరం కూడా దానిపైన ఆలోచన చేస్తాం. క్వశ్చన్ అవర్స్ కానీ లేకపోతే చర్చల్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ఏదైతే అసెంబ్లీ ప్రొసీజర్స్ ఉంటాయో టోటల్గా రూల్స్ ప్రకారం, గతంలో అనేక అంశాలు గుర్తుకొస్తుంటాయి ఇది చాలా తప్పండి అసెంబ్లీలో ఈ రూల్ ప్రకారం ఇది లేదు, ఈ రూల్ పొజిషన్ బుక్లో ఇది లేదని చెప్పి మేము బుక్ చూపిస్తే కూడా అవమానకర రీతిలో ఆ రూల్ మేము డిలీట్ చేస్తాం అని అంటే వివరించినటువంటి తీరు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా కాకుండా మంచి పద్ధతిలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదే రకంగా నిన్న క్యాబినెట్ మీటింగ్స్లో తను కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ విషయంలో కానీ, ఆశా వర్కర్ల జీతాల విషయంలో కానీ, అవుట్సోర్సింగ్ విధానంలో కానీ, ఇటువంటి దాదాపుగా 6 గంటలు సుదీర్ఘ తన క్యాబినెట్ మీటింగ్లో అనేకమైనటువంటి ప్రజలు సంతోషపడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం. రేపు శాసనసభ్యులంతా కూడా ఇక్కడ ఉదయం 10:30 ఇక్కడ అంతా హాజరవుతాయి. 11 గంటలకు ఆ మధ్యన ముఖ్యమంత్రి గారు వస్తారు. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా రేపు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. అందరూ కూడా శాసనసభ్యులు, మిగిలినటువంటి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడం జరుగుతుంది. 11:05 హౌస్ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ ఆ రూల్ ప్రకారం అంతా కూడా సెక్రటరీ తయారు చేస్తున్నారు. ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ముఖ్యమంత్రి తర్వాత అపోజిషన్ లీడర్ చేస్తారనేటువంటిది సెక్రటరీ గారు చెప్పారు. ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో అలాగ కొనసాగించి రేపు వీలైనంత వరకు రేపు శాసనసభలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలినటువంటి ఒకవేళ ఏదైనా మిగిలిపోతే ఎల్లుండి కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 14 గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఎన్ని రోజులు నడవాలంటువంటిది బీఎస్సీలు ముఖ్యమంత్రి గారు బీఎస్సీని ప్రకటించిన తర్వాత బీఎస్సీ నిర్ణయించడం జరుగుతుంది. అన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా జరుగుతాయి. అంటే గతంలో ప్రశ్నోత్తరాలు ముందు జరిపి తర్వాత ఎజెండా అంశాలకు వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు అదే అప్పుడు మీరు కూడా డిమాండ్ చేశారు, అది ప్రొసీజర్ కొనసాగిస్తారు. ఇప్పుడు దానిపైన స్పీకర్గా కొత్తగా ఎన్నికపోయేటువంటి స్పీకర్, ప్రభుత్వం సంబంధించిన పెద్దలంతా కూడా కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం నడుచు అవి కూడా ఇంకా రేపు స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత నిర్ణయించడం జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత ఎప్పుడు నిర్ణయిస్తారో దాని ప్రకారం బీఎస్సీ జరుగుతుంది. బీఎస్సీలో జరిగినటువంటి నిర్ణయాలు తూచి తప్పకుండా పాటిస్తారు. రేపు కాదండి, ఎల్లుండి స్పీకర్ టైమింగ్ రేపు ఫిక్స్ చేస్తారు.
ఏ గందరగోళం లేదండి. గతంలో గందరగోళం చేశారు వాళ్ళు, అటువంటివి ఏమి ఉండవు. స్పీకర్ గారు ఎన్నికైన తర్వాత పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకంగా ఎవరికి ఏది అలకాట్ చేయాలన్నటువంటిది స్పీకర్ గారి నిర్ణయం ప్రకారం ఉంటుంది. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుని అందరూ దాన్ని గౌరవిస్తారు. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.